हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे चाला मंदी नराल बलहीनता तो अलागे एमुकल बलहीनता तो अलागे बीपी शुगर तर्वाता वात रोगालनि चेप्पेसि अलागे एंटंटे नराल्लो अड्डंकुलु इलांटि समस्यलतो चाला मंदी इब्बंदि पडुतुन्नारु ओबेसिटी इलागा चाला रकाल अनारोग्य समस्यलतो बाधपड़े वाळ्ळकि ओक मंचि टिप् नि षेर चेस्तानु नेनु चेप्पिनट्लु गनुक मीरु दीन्नि तिंटे ओक रेंडु रोजुलु खच्चितंगा इप्पुडु नेनु चेप्पिनवन्नीटिनि कूडा पोगोट्टुकोवच्चु చాలా రకాల సమస్యలను పోగొట్టుకొని చక్కగా హెల్తీగా ఉండడానికి ప్రతి ఇంగ్రీడియంట్ బాగా ఉపయోగపడుతుంది. కాల్షియం లోపం అనేది ఉండదు, పొటాషియం ఇలాంటివి మనకి శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా మనం ఇందులో ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి ఫుడ్ తిన్నా సరే ఈ విధంగా కనుక తింటే ఖచ్చితంగా మీకు చాలా రకాల సమస్యలు పోగొట్టుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే గసగసాలు అన్నమాట. గసగసాలు అనేవి మనకి ప్రతి షాపులో దొరుకుతాయి, అలాగే చాలా చిన్న చిన్నగా కూడా ఉంటాయన్నమాట. గసగసాలను మనం తీసుకోవడం వల్ల వాత రోగాలు అనేవి పోతాయి, అలాగే ఏంటంటే నరాల్లో అడ్డంకులు పోవడానికి బాగా ఉపయోగపడుతుంది, అలాగే బీపీ షుగర్ వీటిలన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు, అలాగే మలబద్ధకాన్ని పోగొట్టడానికి కూడా దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్యను పోగొట్టుకోవచ్చు. ఇంకా ఏంటంటే గుండె సమస్యలను పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది, చలవ చేస్తుంది, వేడి ఏమైనా ఉన్నా సరే ఒంట్లో ఆ వేడిని పోగొట్టడానికి, కడుపులో అల్సర్ కానీ తర్వాత ఎస్టీటీ ఇలాంటి ఏమైనా పుండ్లు కానీ ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే గసగసాలను అయితే కనుక ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు తీసుకోండి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి అవిసె గింజలు అన్నమాట. అవిసె గింజలు కూడా మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, అలాగే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని పోగొట్టడానికి కూడా మనకి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే మన శరీరంలో కొవ్వు అధికంగా ఉంటే దాన్ని పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది, అలాగే ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది, క్యాన్సర్ని పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది, అలాగే కీళ్ళ నొప్పులు లేకుండా వాత నొప్పులు లేకుండా ఉండడానికి రోజంతా యాక్టివ్గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే చాలామంది చేపలు తినకుండా ఉంటారు, అలా తినని వాళ్ళు అవిసె గింజలు తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత అజీర్తి సమస్యలను పోగొట్టుకోవచ్చు, అలాగే హార్మోన్ని బ్యాలెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది, అలాగే నరాల్లో ఏమన్నా అడ్డంకులు ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా ఏంటంటే బీపీ షుగర్ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సరే మన ఒంట్లో వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకి అవిసె గింజలు అనేవి. కాబట్టి అవిసె గింజలు అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది. అవిసె గింజలో మనకు కావాల్సిన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, అలాగే ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను పోగొట్టుకోవచ్చు. వాపులు, కీళ్ళ వాతాలు, తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఒక గొప్ప ఔషధంగా మనకి అవిసె గింజలు అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే షుగర్ లెవెల్స్ని కూడా తగ్గించడానికి అవిసె గింజలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే నెక్స్ట్ మనకి కావాల్సినవి ఒక రెండు స్పూన్ల వరకు మనకి కావాల్సినవి ఏంటంటే నువ్వులు అన్నమాట. తల నువ్వులను తీసుకోండి. తల నువ్వులు అనేవి మన శరీరానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. దీంట్లో ఏంటంటే కాల్షియం, ఇనుము ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి కాల్షియం లోపం ఉన్నా సరే, ఇనుము లోపం ఉన్నా సరే మనం దీన్ని తీసుకోవడం వల్ల వెంటనే మనకి కాల్షియం లోపం అనేది పోతుంది. తర్వాత చాలా హెల్తీగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. చక్కెర స్థాయిని అదుపు చేయడానికి, నరాల్లో ఉన్న అడ్డంకులను పోగొట్టడానికి, అలాగే ఏంటంటే రక్తహీనత సమస్యను పోగొట్టడానికి దీంట్లో ఉండే అమైనో యాసిడ్స్, మాంసకృతులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎముకల బలహీనతను పోగొట్టడానికి, నరాల బలహీనతను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. కీళ్ళు సక్రమంగా పనిచేసేలా చేయడానికి కూడా మనకి నువ్వులు అనేవి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే దీంట్లో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటుని కంట్రోల్ చేయడానికి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే నువ్వులు అనేవి మనం హెల్తీగా ఉండడానికి, నీరసం లేకుండా ఉండడానికి, అలసట ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా నువ్వులు అనేవి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒక రెండు స్పూన్ వరకు నువ్వులు తీసుకోండి. మనకి గసగసాలు అయితే ఒక స్పూన్ వరకు అయితే సరిపోతుంది. తర్వాత అన్నింటిలో ఒక దాంట్లో వేసేసుకోండి. గసగసాలు ఒక స్పూను, రెండు స్పూన్లు తల నువ్వులు, ఒక రెండు స్పూన్లు అవిసె గింజలు అన్నమాట. ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఈ విధంగా తయారు చేసుకున్నది ఎలా తీసుకుంటే మన హెల్త్ అనేది మంచిగా ఉంటుంది అనేది తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా
తప్పకుండా షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కనుక ఏం చేయాలో అనేది చూద్దాము. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని వీటిని వేసేసి ఒక్క నిమిషం వేడి చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు అయితే కనుక వేడి చేయకూడదు. వేడి చేయడం వల్ల ఇవి నల్లగా అయిపోతాయి. మళ్ళీ ఏంటంటే ఇందులో ఉన్న పోషకాలు అనేవి మళ్ళీ పోతాయి, కాబట్టి ఖచ్చితంగా ఒక నిమిషం కన్నా ఎక్కువ వేడి చేయకూడదు. ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది మనం తినే ఫుడ్లో విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా లేకపోవడం వల్ల చాలా రకాలుగా అనారోగ్య సమస్యలలో పడిపోతున్నాం అన్నమాట. కాబట్టి అలా అవ్వకూడదు అనుకుంటే కనుక ఇలాంటివి మనం తినడం వల్ల ఏంటంటే, ఒకవేళ మనం అలాంటివి తిన్నా సరే, అంటే ఆయిలీ ఫుడ్స్ ఇలా బయట దొరికే ఫుడ్స్ కానీ ఇలాంటివి తిన్నా సరే మనకి ఎలాంటి హెల్త్ సమస్యలు రాకుండా ఉండడానికి మనం ఇలా చేయడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ విధంగా తయారు చేసుకొని చాలా సింపుల్గానే తినడం అన్నమాట. ఎలా తినాలనేది కూడా మీకు చెప్తాను. చూసారు కదా, ఒక నిమిషం అయితే కనుక ఈ విధంగా లైట్గా వేడి చేసుకోవాలన్నమాట. వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. తర్వాత వీటిని మనం ఈ విధంగా ఒక దాంట్లోకి వేసేసుకోండి. ఈ విధంగా వేడుచుకున్న తర్వాత వీటిని ఏం చేస్తారంటే, కొంచెం వేడిగా ఉన్నప్పుడైనా సరే, లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఒక రెండు స్పూన్లు అన్నమాట, రోజు టిఫిన్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు కనుక చక్కగా బాగా నమిలి మింగేసి చక్కగా వాటర్ తాగేయండి. ఈ విధంగా ఒక రెండు స్పూన్ల వరకు నమిలి మింగేయడం వల్ల మనకి కావాల్సినవి అందుతాయి మన శరీరానికి. తర్వాత ఏంటంటే నరాల బలహీనత, ఎముకల బలహీనత కానీ, వాత రోగాలు, తర్వాత నొప్పులు, ఇలాంటి బీపీ, షుగర్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నరాల్లో ఉన్న అడ్డంకుల్ని, అలాగే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని పోగొట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ టిప్ అయితే కనుక చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా ఈజీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని తినండి. ఇలాగా అయినా తినొచ్చు. ఒకవేళ మీకు ఇంకా మంచిగా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం పెరుగు తీసుకోండి. ఈ విధంగా ఒక గిన్నెలోకి కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు పెరుగుని తీసుకోండి. ఇలా పెరుగులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. తర్వాత దీంట్లో రెండు స్పూన్ల వరకు మనం వేపేసుకున్నాం కదా, లైట్గా వేపుకున్నది రెండు స్పూన్ల వరకు ఈ విధంగా పెరుగులో కలుపుకొని అయినా సరే మీరు తినొచ్చు అన్నమాట. పెరుగులో కలుపుకొని అయినా తినండి, లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా అయినా సరే అవి వేడి చేసుకున్న తర్వాత వేపుకున్న తర్వాత అయినా సరే తినొచ్చు అన్నమాట. డైలీ ఇలా మీరు ఒక రెండు స్పూన్ల వరకు అయినా సరే తినొచ్చు. చాలా చాలా హెల్దీగా ఉంటారు. చాలా రకాల సమస్యలు పోగొట్టుకొని కాల్షియం, పొటాషియం, ఇనుము అలాంటి లోపాలు ఉన్నా సరే వాటిని అన్నింటినీ మంచిగా చేయడానికి కూడా ఈ టిప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా హెల్దీగా ఉండాలి, తిన్నది కూడా త్వరగా జీర్ణం అవ్వాలి, గ్యాస్ సమస్యలు కూడా రాకుండా ఉండాలి, బీపీ షుగర్ ఇలాంటివి రాకుండా ఉండాలన్నా సరే ఖచ్చితంగా ఈ టిప్ని అయితే కనుక ట్రై చేయండి. అలాగే ఎక్కువ కాలం నుంచి మందులు యూజ్ చేసే వాళ్ళు, గర్భవతులు, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకొని తినండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హెల్దీగా ఉండడానికి ఏం చేయాలో తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.